హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయిపోతుంది. కాశ్విక ఇంకా పడుకోలేదు, ఎందుకంటే నేను చాలా ఈరోజు చాలా పని అయ్యిందండి, ఇంకా అవుతూనే ఉంది. మేము రేపు వచ్చేసి క్యాంప్ వెళ్తున్నాము మా ఇంటికి. సో అందుకే ఆయన చెప్పేసి ఇల్లు మొత్తం కడగటం, ఫ్రిడ్జ్ అవన్నీ నీట్ చేయటం, కబోర్డ్స్ అన్ని క్లీన్ చేయటం చాలా పని అయింది. ఎందుకంటే తర్వాత వచ్చి కూడా బర్త్డేని ఎక్కువ అయిపోతుంది కదా, తర్వాత కూడా నేనే చేయాలి అని చెప్పేసి మొత్తం నేను క్లీన్ చేసి, ఎప్పుడు వెళ్ళినా కూడా మా ఇంటికి బొబ్బిలు వెళ్ళినా ఇంకా మా అత్తవారి ఇంటికి వెళ్ళినా కూడాను నేను క్లీన్ చేసి వెళ్తాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఎక్కువ పని అయిపోద్ది అని చెప్పి కాశ్వికకి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ ఇంకా జలుబు చేసేసింది, నైట్ నుంచే చేసింది. సో అందు మెడిసిన్ వేశాను, కొంచెం తగ్గుతుంది, అందుకే కొంచెం అల్లరి చేస్తుంది, పని అసలు అవ్వలేదు. నేనైతే హెడ్ వాష్ చేశాను, ఎందుకంటే పని అంతా చేశాను కదా, కబోర్డ్స్ అన్నీ దులిపాను, డస్ట్ ఏమైనా హెడ్ పడుతుందేమో అని చెప్పేసి నేను హెడ్ వాష్ చేశాను. ఇంకా ఇప్పుడైతే నెయ్యి కాగుతుంది, చాలా ఎక్కువ అయ్యింది. మీకు లాస్ట్ టైం కూడా నేను చూపించాను కదా, అంతే అయ్యింది, ఎక్కువ అవుతుంది. ఇంకా ఏంటి అంటే రేపైనా ఎల్లుండైనా వెళ్తాము, బస్సులకి అయితే మేము వెళ్ళలేం కదా. సో అందుకోసమే కారు అక్కడి నుంచి వస్తుంది, మా కారు వస్తే అక్కడ మేము వెళ్ళాలి. ఇంకేంటండి, మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టట్లేదు, దానికి రీజన్ కూడా చెప్పాను. ఈ ఇప్పుడు మీకు అడ్వాన్స్ హ్యాపీ దసరా. ఎందుకు అంటే ఇంత వేగంగా చెప్పేస్తున్నాను, మేబీ నేను అక్కడ నాకు అక్కడ నెట్వర్క్స్ ఉండవు, నెట్వర్క్ ఉండదు కాబట్టి, జియో కూడా అక్కడ ఏం ఉండదు, జియో ఉండదు కాబట్టి అక్కడ ఏం మరి నేను వీడియోస్ పెట్టలేను. అన్నీ షూట్ చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను పెడతాను. ఎప్పుడు వస్తాము అంటే 29th వచ్చేస్తామండి, ఎందుకంటే అన్ని రోజులు కాశ్వికకి చెవులు కుట్టించాలి, మెయిన్ అదే. చెవులు కుట్టించడానికి ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా వెళ్తున్నామంటే, కాశ్విక 3rd ఇయర్ వచ్చేసింది, ఇప్పుడు కుట్టించకపోతే మళ్ళీ ముదిరిపోతాయి కదా చెవులు. సో అందుకోసమే చెవులు కుట్టించడానికి మెయిన్ థింగ్ అది వెళ్ళాలి. లగేజ్ అంతా నేను సర్దేశాను. ఇంకా ఏంటి, ఇంకా విషయాలు ఏంటి అంటే, నేను మార్నింగ్ చపాతీ చేశానండి, చపాతీ విత్ పన్నీర్ కర్రీ చేశాను, పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ చేశాను. అది మీకు ఈ వీడియోలో ఆ కర్రీ రెసిపీ కూడా మీకు వస్తుంది, ఓకేనా? ఇంకా చూసారా కాశ్విక స్టిక్కర్స్ చూస్తే మాత్రం అది తీసినంత వరకు అది ఊపిరి తీయదు. ఇప్పుడు కాశ్వికకైతే ఆనపకే ఆ కర్రీ అయిపోయింది, పన్నీర్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆనపకాయ పప్పు వండాను, ఇంకా బీరకాయ ఫ్రై చేశాను, నెయ్యి కూడా మరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు చూపిస్తానులేండి. ఇంకా కాశ్వి ప్లీజ్ సైలెన్స్, కాశ్విక చూడండి ఫేస్ కూడా ఎంత డల్గా అయిపోయిందో, బాగా జలుబు చేసిందండి. మనం అసలు ఫీవర్ వచ్చినా తట్టుకుంటామేమో కానీ జలుబు వస్తే అస్సలు తట్టుకోలేం కదా. అదే చిన్నపిల్లలకి వస్తే ఇంకా వాళ్ళు చెప్పుకోలేరు. ఇంకా ఇప్పుడు అయితే 1:30 అయిపోతుంది, తను వచ్చేస్తారు. వచ్చిన లోపు నేను దీన్ని పడుకోబెట్టేయాలి, లేకపోతే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం, వెళ్ళినప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు ఏడుస్తుంది, అందుకే దీన్ని పడుకోబెట్టాలి. ఇంకా ఈ వ్లాగ్లో ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు మీరు చూసాయండి, సరేనా? ఇంకా ఏంటి అంటే రేపటి నుంచి మీకు అన్ని ప్రతి ఒక్క వీడియో నేను షూట్ చేస్తాను, తర్వాత రెగ్యులర్గా నేను పెడతాను. నేను అక్కడికి వెళ్ళాక నేను పెట్టకపోవచ్చు, ఓకేనా? సరే అండి, నా రెసిపీస్ చూసేయండి, నా వ్లాగ్ చూసేయండి, ఓకేనా? కష్ట చేయి డాన్స్. ఏ ఇలా చెయ్యి బాబోదండి, చెయ్యి డై బోటు అమ్మ, చెయ్యి కాశు కళ్ళు. హాయ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పన్నీర్ కూర చేద్దామని రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి, దీనికోసం నేను పన్నీర్ తీసుకున్నాను, ఒక పావు తీసుకున్నాను, నెక్స్ట్ జీడిపప్పు కూడా తీసుకున్నాను, తర్వాత ఒక కళాయి పెట్టుకొని. ఎప్పుడు కూడా పన్నీర్ కర్రీ వండినప్పుడు, ఏదైనా ఫ్రై చేసినప్పుడు నాన్ స్టిక్ పెట్టండి, కింద అసలు అంటకుండా ఉంటుంది. అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ పెట్టడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు పన్నీర్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు కిందన అంటకుండా ఉంటుంది.
చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ని కొంతమంది ఫ్రై చేయకుండానే వేసేస్తారు. దానివల్ల ఏంటి అంటే పన్నీర్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పన్నీర్ స్మెల్ ఉండదు. నెక్స్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చాలా నెమ్మదిగా చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా, టూ సైడ్స్ కూడా ఇట్లా రావాలి. ఇలా వచ్చింది. సో ఇప్పుడు వీటిని మనం ఒక పక్కకు తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇట్లా మీరు ట్రై చేయండి చపాతీలోకి గట్ట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ ఇది మాత్రం సండే రోజు చేసిన రెసిపీ. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా, తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి, కొబ్బరి, నెక్స్ట్ గసగసాలు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగ, దాల్చిన చెక్క, ఇంకా చెక్క, అవన్నీ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ, అవన్నీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి, తర్వాత పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇది థిక్ గ్రేవీగా వస్తుంది. మనం లైక్ హోటల్స్లో తింటాం కదా, రెస్టారెంట్స్లో తినే టేస్ట్ వస్తుంది. ఇట్లా వేస్తే కొబ్బరి యాడ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కారపొడి కూడా యాడ్ చేసుకున్నాము. మన రుచికి ఎంత సరిపోతుందో అంత కారపొడి యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ ప్రోటీన్ ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు గట్ట అయితే ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాజు యాడ్ చేస్తాం. ఇప్పుడు నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఏది అంటే ఇప్పుడు కాల్చుతారు కదా జీడిపప్పుని, ఆ కాజుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫుల్ ప్రోటీన్ కదండి, అందుకోసమే ప్రతి ఒక్కరు తినచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా బిర్యానీతో కానీ సైడ్ ఏ కర్రీస్లో సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మేమైతే చపాతీతో సర్వ్ చేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. అంటే బౌలింగ్ వస్తుంది కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, పన్నీర్ పీసెస్ని అన్నిటిని యాడ్ చేసుకున్నామా. నెక్స్ట్ ఇంకోటి ఇందులో టిప్ ఏంటి అంటే, పన్నీర్ కొంచెం సాఫ్ట్గా కొంతమంది ఇష్టపడతారు కదా, కొంచెం సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు ఏంటి అంటే పన్నీర్ ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వాటర్లో వేసేయండి. వాటర్లో వేస్తే పన్నీర్ చాలా సాఫ్ట్గా తయారైపోద్ది. ఇది చిన్న టిప్ అన్నమాట. నాకు అంత సాఫ్ట్గా ఇష్టం ఉండదు, సో నేను వాటర్లో ఏం వేయట్లేదు. మీకు కావాలి అంటే వాటర్లో వేసుకోవచ్చు. తర్వాత చూసారా ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో, అంత థిక్ గ్రేవీ వచ్చాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీ అండి, చాలా ఎమ్మిగా కుదిరింది ఈ కర్రీ అయితే. మేమైతే సండే నాన్ వెజ్ ఏం తినము, అందుకోసం ఈ కర్రీ చేసుకొని చపాతీతో సర్వ్ చేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం చూడండి, ఎంత పెద్ద వర్షం పడిందో తెలీదు. దీనికైతే ఈ ఊర్లో అసలు ఎక్కడ మునగదంట వాటరు. ఈ వర్షానికి మాత్రం చాలా చాలా ఫ్లోటింగ్ చూడండి, ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఎక్కడ చూసినా వాటర్ వాటర్. ఇప్పుడు మనం తెలంగాణ హైదరాబాద్లో చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద వర్షాలు వచ్చేసి అలా పడిందండి. తర్వాత ఈవినింగ్, ఇది నేను 2 డేస్
అమ్మో కవర్ చేస్తున్నాను వీడియో వచ్చేసి ఇక్కడ మేము బయటికి వెళ్ళాము కాశ్రుకాకి ఏవైనా భయం చాలా భయం అండి ఎదురుగా లారీ వస్తుంది అంటే నేను నా పక్కనే ఉంది అది వచ్చే రావటం వల్ల చాలా చాలా భయపడిపోతుంది కాశ్రీ చూడండి తర్వాత ఇంట్లో వచ్చేసి నేను ఇది 2 డేస్ లాగ్ అండి నాకు ఎడిట్ చేయడం కొంచెం అవ్వకపోసరికి నేను ఇట్లా చేసేసాను తర్వాత కాశ్విక బాత్ చేసింది బాత్ చేసి ఇట్లా రెడీ అయ్యింది కాశు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ తప్పు అంత తప్పు ఎక్కడికి వెళ్తావు గో 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 Go. Hi. Hi. Well, now, ah. Bagul. Bag. Bagul. Bagul. Go. Bye, Chupu. Bye. Bye. Well, now, ah. Bye. बाय बाय स्लो गए स्लो का Go. Kashi, say hi. Hi. Hi, Andy. Namaste. Hello, Naru. Ninchala vaunanu. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది చాలా చాలా పెద్ద వర్షం పడుతుంది చూడండి కాశ్విక కాశు చూడు హాయ్ చూడు కాశు హాయ్ చెప్పు కాశ్విక హెయిర్ అయితే ఆల్మోస్ట్ పెరుగుతుంది ఇంకా నేను కటింగ్ చేయించలేదని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను పానీపూరి చిప్స్ ఉంటాయి కదా అవి తెప్పించాను అవి ఫ్రై చేసేయాలి కర్రీ రసం వచ్చేసి తెచ్చారు బయట నుంచి ఇప్పుడు ఆ చిప్స్ మనం ఫ్రై చేయాలి ఇగోండి అవి మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా ఈ చిప్స్ నేను తెప్పించాను ఇది 15 రూపీసే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి బాగా పొంగుతున్నాయి ఈ చిప్స్ వచ్చేసి సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి వీటితోటి ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఫ్రై చేసి తినేద్దాం ఓకేనా ఇది నేను ముందు చూడండి ఆయిల్ డీ బాగా వేడెక్కిపోయాక వేసుకుందాం చూడండి ఇంకా ఆయిల్ బాగా వేడి అవ్వాలి మనం పూరి ఎలా చేస్తామో అట్లానే ఇలా ఆయిల్ పై పై కంటే ఇక్కడ అంత బాగా పొంగాయో బయట మనం కొన్నేటికంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి అయ్యో ఇంత వీడు రన్ అవుతుంది ఇదిగో చూడండి మనం పూరికి ఎలాగా ఆయిల్ ఇలా పైకి వేస్తామో అట్లా వేసుకోండి చాలా బాగుంది చూసారా ఎంత పెద్ద వచ్చాయో చూడండి ఇంకోటి వేద్దాం మీకోసం మీకోసం ఇంకోటి ఎంత పెద్ద సైజ్ వచ్చాయో చూడండి ఎందుకలా ఆవేశపడతారు అతను
హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడే పనంతా అయిపోయింది బిగ్ బాస్ వస్తుంది చూసారు కదా ఈరోజు వ్లాగ్ అంతా నైట్ కూడా ఆనపకాయ పప్పు వాటితో మేము ఎంజాయ్ చేసి తినేసాము ఎందుకంటే రైస్ తినాం కదా చపాతీ తింటాం కాబట్టి ఆ కర్రీ తినేసాము ఇంకా మీరు ఈరోజు అంతా చూసారు అనుకుంటున్నాను నేను అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను మొత్తం షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ నాది ఫోన్ కూడా పనిచేయట్లేదు ఫోన్ కూడా పనిచేయకపోవడం వల్ల నేను మీకు ఏం వీడియోస్ ఏమి షూట్ చేయలేకపోతున్నాను సరేనండి ఈ వ్లాగ్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్ వదులుతా వదలవా